ఆంధ్రప్రదేశ్లో కీలక నగరం అయిన విశాఖపట్నంలో వార్ వన్ సైడ్ కాబోతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముందు బరిలోకి దిగి విజయం సాధించే అవకాశాలు తక్కువ ఉన్న నేపథ్యంలో మిగిలిన పార్టీలు పెట్టేబేడా సర్దేసి దుకాణాన్ని బంద్ చేశాయా? ప్రధానంగా ఇవే ఇప్పుడు వైరల్ అవుతున్న అంశాలు సోషల్ మీడియా వేదిక. ఎందుకు అంటే విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ అభివృద్ధికి సంబంధించి ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. విశాఖ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఆ నేపథ్యంలోనే ప్రత్యేక నిధులు విడుదల చేయడం, విశాఖను మరింతగా అభివృద్ధి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి వంతైంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్మానం చేసి చంద్రబాబు గారికి సైతం అందించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వార్ వన్ సైడ్ కాబోతుంది. విశాఖలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడబోతుంది. విశాఖలో పూర్తి స్థానాలను వైసీపీ కైవసం చేసుకోబోతుంది అనేది ప్రాథమికంగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్లు సమాచారం అందుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే విశాఖ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాని వెనక కారణం ఏంటంటే రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించే విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నగరం మీద ఈ నేపథ్యంలోనే మరింత శ్రద్ధ పెట్టారు. నగరంలో ఉన్న 4 అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ అక్కడ కొంచెం బలంగా ఉంది. అయితే ఆ విధంగా బలంగా ఉన్న టీడీపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు కదుపుతున్నారు. ఆ వ్యూహాల రచన వెనక ఇప్పుడు ఆ వ్యూహ రచనకి ఒక ఫలితం రాబోయే సమయం ఇప్పుడు ఆసన్నమైంది స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో. ఈ నేపథ్యంలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖని ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయమే ఆల్మోస్ట్ టీడీపీకి ఒక దెబ్బ కొట్టి టీడీపీని వీక్ చేసింది అనేది క్లియర్గా చెప్పొచ్చు. ఇక చంద్రబాబు గారు అమరావతికి ఎప్పుడైతే జేకొట్టారో, అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు ఆయన పూర్తి మద్దతు ఎప్పుడైతే ప్రకటించారో, ఉత్తరాంధ్ర వ్యతిరేకి చంద్రబాబు అనే ఒక ముద్ర పడిపోయింది. దానికి నిదర్శనమే మొన్న ఎయిర్పోర్టు దగ్గర ఆ స్థాయి వ్యతిరేకత రావడం. ఉత్తరాంధ్ర వ్యతిరేకి చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్రజలు భారీ ఎత్తున నినాదాలు చేయడం. సో ఇలాంటి నేపథ్యంలో విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది అంటే చాలా ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పొచ్చు. ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అనడానికి నిదర్శనం నేను ఆల్రెడీ చెప్పాను, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత ఎదురవడం ఎయిర్పోర్టు దగ్గర. అయితే ఇదే టైంలో ఎప్పుడైతే టీడీపీ వీక్ అయిపోయిందో, విశాఖలో జీవీఎంసీ బరిలోకి దిగితే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీని ఢీకొట్టే సత్త టీడీపీకి ఉందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారుతుంది. అందుకే ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందే విశాఖ నగరాన్ని వన్ సైడ్గా వైసీపీకి అనుకూలంగా తీసుకురావాలి అని చెప్పి జగన్ గారు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నగరంలో బలంగా ఉన్న టీడీపీ నేతల్ని వైసీపీలోకి తీసుకురావాలని కూడా చూస్తున్నారట. అదేవిధంగా మంచి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పటికే టీడీపీ క్యాడర్ని అలాగే వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కూడా పావులు కదుపుతున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే నగరానికి ఆనుకొని ఉన్న గాజువాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు మేయర్ పదవి ఆఫర్ ఇచ్చి వైసీపీ కండువా కప్పేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక సమాచారం. అంటే పదవి గనక గ్యారంటీ అనుకుంటే పల్లా కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి విశాఖలో వార్ వన్ సైడ్ చేసేందుకు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు సానుకూలంగా ఆల్రెడీ విశాఖ నుంచి స్పందన ఉన్న నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మిగిలిన పార్టీలు పెట్టాబేడా సర్దుకొని దుకాణం బంద్ చేయాల్సిందేనా, వైసీపీ జెండా రెపరెపలాడే సమయం ఆసన్నమైందా ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.